బిగ్ బాస్ సీజన్ 3లో తొలి వారం ముగిసి రెండో వారం రంజుగా సాగుతుంది. రెండో వారం ఎలిమినేషన్ లో ఏకంగా 8 మంది కంటెస్టెంట్ ఉండడంతో ఓటింగ్ లో నువ్వా నేనా అంటూ పోటీ పడుతున్నారు. బిగ్ బాస్ సీజన్ 3 10 ఎపిసోడ్లను ముగించుకొని బుధవారం నాడు 11వ ఎపిసోడ్కి ఎంటర్ అయ్యింది. హౌస్ లో కరెంట్, గ్యాస్, సైకిల్ కోసం యాత్ర చేపట్టారు కంటెస్టెంట్స్. మరోవైపు శివజ్యోతి, వరుణ్ సందేశ్ల మధ్య వైరం నడుస్తుండగా ఎపిసోడ్ హైలైట్స్ ఏంటో చూద్దాం. గత ఎపిసోడ్లో బిగ్ బాస్ రొమాంటిక్ జోడీగా ఉన్న వరుణ్ వితికాల మధ్య స్వల్ప వివాదం నడవగా కరెంట్, గ్యాస్ ఉత్పత్తి కోసం సైకిల్ తొక్కితే కష్టపడుతున్నారు మిగిలిన కంటెస్టెంట్స్. ఇక పదరా పదరా అంటూ ఊపిచ్చే సాంగ్ను బిగ్ బాస్ హౌస్లోకి ప్లే చేయడంతో కాకరేపే స్టెప్పులతో రచ్చ చేసింది తమన్నా సింహాద్రి. శ్రీముఖి, బాబా భాస్కర్ల మధ్య సరదా సరదా సన్నివేశాలతో ఎపిసోడ్ ప్రారంభం కాగా తమన్నా సింహాద్రి చీపురు పట్టుకొని అలీ రాజాకు చుక్కలు చూపించింది. స్నానం చేసి టవల్తో బయటికి వస్తున్న అలీని చూస్తున్న తమన్నా హౌస్లో ఎక్స్పోజింగ్ ఏంటి అంటూ ప్రశ్నించింది. నాకు నచ్చిన బట్టలు వేసుకునే హక్కు నాకు ఉంది లేదా బిగ్ బాస్ అంటూ సరదాగా మాట్లాడారు అలీ. నువ్వు అలా విప్పుకొని తిరిగితే కుదరదని తమన్నా అనడంతో నా డ్రెస్ గురించి మీరు ఎందుకు అడుగుతున్నారు, మీ డ్రెస్సుల గురించి మేము మాట్లాడలేదు కదా అంటూ టవల్తోనే తెగ ఎక్స్పోజ్ చేస్తూ సమాధానం ఇచ్చారు అలీ. మరోవైపు ప్లేట్లో తినేసి కడగకుండా అక్కడ పెట్టేసినందుకు తమన్నాను టార్గెట్ చేయడంతో తమన్నా విశ్వరూపం చూపించింది. ఇక్కడ ఎవడు పెత్తనం చెయ్యొద్దు, నేను ప్లేట్లో తినలేదు, బౌల్లో తిన్నా, బౌల్ కడిగేశా, నన్ను ఎందుకు టార్గెట్ చేస్తున్నారంటూ హౌస్మేట్స్కు గట్టి వార్నింగ్ ఇచ్చింది తమన్నా. ఈ వారం లగ్జరీ బడ్జెట్లో భాగంగా మహేష్కి బిగ్ బాస్ ఒక టాస్క్ ఇచ్చారు. ఒక దీపాన్ని ఇచ్చి దాన్ని ఆరిపోకుండా కాపాడాలని కండిషన్ పెట్టారు బిగ్ బాస్. అయితే దీపం చుట్టూ శివజ్యోతి సలహా మేరకు అట్టముక్కలో అడ్డుపెట్టి దీపం ఆరిపోకుండా చూసే ప్రయత్నం చేశారు మహేష్. ఈలోపు బిగ్ బాస్ దీపం చుట్టూ ఇలాంటివి అడ్డు పెట్టకూడదని కండిషన్ పెట్టడంతో వరుణ్తో పాటు వితిక, పునర్నవి అండ్ బ్యాచ్ చప్పట్లు కొట్టడంతో హట్ అయింది శివజ్యోతి. నేను చెప్పిన సలహా నచ్చకపోతే అప్పుడే చెప్పాలి, కానీ అలా చప్పట్లు కొట్టి అవమానించడం కరెక్ట్ కాదు. నేను హౌస్ కోసమే సలహా ఇచ్చా, ఎందుకు సపరేట్ టీమ్గా ఏర్పడి హేళన చేస్తారు అని ఏడ్చేసింది శివజ్యోతి. అయితే కాసేపు శివజ్యోతితో వాదించిన వరుణ్ తప్పు నాదేలే సారీ అనడంతో నిన్ను సారీ అడిగానా, చప్పట్లు కొట్టారు అంటే నువ్వు ఎందుకు రియాక్ట్ అవుతున్నావని మరింత ఏడ్చేసింది శివజ్యోతి. ఇక వాళ్ళంతా అమ్మలక్కల అలాగే మాట్లాడుకుంటారు, మనం ఏదో సరదాగా చప్పట్లు కొడితే తెగ ఫీల్ అయిపోయింది అంటూ వరుణ్ వితికాలతో ముచ్చట్లు పెట్టింది పునర్నవి. అనంతరం ఈ వారం లగ్జరీ బడ్జెట్ టాస్క్ లో భాగంగా శ్రీముఖి, అలీకు పిడకలు వేసే పనిని అప్పగించారు బిగ్ బాస్. నిర్ణీత సమయానికి 100 పిడకలు వేయాలని బిగ్ బాస్ ఆదేశించడంతో శ్రీముఖి, అలీలు పిడకల యుద్ధం మొదలుపెట్టి 100 కంటే ఎక్కువ పిడకలు కొట్టి ఇంటికి గ్యాస్ కొరతను తీర్చుకున్నారు. గేమ్లో పోటీ పడి పిడకలు కొట్టి గెలిచిన శ్రీముఖి ఆలీని హక్తో ఉక్కిరిబిక్కిరి చేసింది. గెలిచిన ఆనందంలో అమ్మాయిలకు కిస్ ఇస్తూ ఆలీకి కౌగిలించింది. ఇక వాటర్ ప్రాబ్లంను తీర్చుకోవడానికి మరో టాస్క్ ఇచ్చారు బిగ్ బాస్. ఈ టాస్క్ని వరుణ్ భార్య వితికాకు అప్పగించారు. ఒక తొట్టులో చేపలతో పాటు కొన్ని కాయిన్స్ని ఇచ్చి వీటిలో 50 దాకా ఈ టాస్క్ను దిగ్గజీయంగా పూర్తి చేసి నీటి కొరతను తీర్చారు వితిక. మరోవైపు మహేష్ కూడా దీపాన్ని ఆరిపోకుండా జాగ్రత్తగా కాపాడడంతో ఈ వారం లగ్జరీ బడ్జెట్ను సాధించారు కంటెస్టెంట్స్. అయితే గత సీజన్లో తొలి వారంలోనే జైలు శిక్షను ప్రారంభించిన బిగ్ బాస్ ఈ సీజన్లో రెండో వారంలో జైలు శిక్షను షూరు చేశారు. ఇందుకోసం హౌస్లో ఉన్న 15 మంది కంటెస్టెంట్లో చెత్త పర్ఫార్మెన్స్ ఇచ్చిన 2 పేర్లను సూచించాలని బిగ్ బాస్ ఆదేశించగా ఎవరి పేర్లు చెప్పడానికి ముందుకు రాకపోవడంతో తమన్నా, వరుణ్లు తమకు తామే చెత్త పర్ఫార్మెన్స్గా ప్రకటించుకొని బిగ్ బాస్కి తమ పేర్లను ప్రకటించారు. దీంతో బిగ్ బాస్ ఈ ఇద్దరిని తదుపరి ఆదేశం వచ్చేంత వరకు జైల్లో ఉండాలని కోరారు. అనంతరం కోరి మరీ జైలుకు వెళ్లిన తమన్నా నాకు ఏసీ లేకపోతే నిద్ర పట్టదు అంటూ గుక్క పెట్టి ఏడ్చేసింది. ఇక శ్రీముఖి నేతృత్వంలో తమన్నాకు ఓదార్పు యాత్ర లభించింది. మొత్తానికి బుధవారం నాటి ఎపిసోడ్ లగ్జరీ బడ్జెట్ టాస్క్లతో, జైలు శిక్షలతో ఇంట్రెస్టింగ్గానే నడిచింది. మరిన్ని బిగ్ బాస్ ముచ్చట్లతో రేపటి ఎపిసోడ్లో కలుసుకుందాం. ఏంటండి, వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.